ప్రపంచ క్రికెట్ పండుగ వన్ డే వరల్డ్ కప్ కు మూడు నెలల సమయం కూడా లేదు దీంతో అటు ఫ్యాన్స్ లో లో ఇటు టీమ్స్ ఈ మెగా టోర్నీ హీట్ పెరిగిపోతోంది వేదికగా జరుగుతున్న ఈ కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో మొత్తం మ్యాచ్లు నవంబర్ భారత్ వర్సెస్ సౌత్ ఆఫ్రికా మ్యాచ్ కూడా అందులో ఒకటి అంతేకాదు రెండో సెమీఫైనల్ కూడా ఈ స్టేడియమే దక్కించుకుంది ఈ క్రమంలోనే ఇటీవల ఆ ఐదు మ్యాచ్లకు సంబంధించిన టికెట్ ధరలను క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ ప్రకటించింది క్యాప్ చీఫ్ స్నేహాశష్ గంగోలీ ఈ ధరలను ప్రకటించాడు వీటిని చూస్తే భారత్ వర్సెస్ సౌత్ ఆఫ్రికా మ్యాచ్ సెమీఫైనల్ మ్యాచ్ సమయంలో టికెట్ ధరలను కొంచెం పెంచుకున్నట్లు అర్థమవుతోంది ప్రేక్షకుల్లో హైప్ ఉన్న మ్యాచ్లకు ఇలా ధరలు పెంచడం మామూలు అందుకే ఫ్యాన్స్ కూడా పెద్దగా పట్టించుకోలేదు ఇలాంటి సమయంలో క్యాబ్ నిర్ణయంపై బీసీసీఐ అసహనంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి మెగా టోర్నీ ప్రారంభానికి ముందే ఇలా టికెట్ల ధరలు ఎలా ప్రకటించేస్తారని బీసీసీఐ ఆగ్రహం వ్యక్తం చేస్తుందట అంతేకాదు టికెట్ల ధరలు ప్రకటిస్తున్నామనే విషయాన్ని తమకు కనీసం చెప్పలేదని అలా ఇన్ఫార్మ్ చేయకుండా సొంత నిర్ణయాలు తీసుకోవడం ఏంటని బీసీసీఐ పెద్దలకు గుస్సా వచ్చిందట అయితే ఈ గొడవ మరీ పెద్దది కాకుండా చూసుకోవాలని క్యాబ్ బీసీసీఐ ప్రతినిధులు అనుకుంటున్నట్లు సమాచారం తాజాగా ఈడెన్ గార్డెన్స్ లో రినోవేషన్ పనులు ఎలా జరుగుతున్నాయో చూసేందుకు బీసీసీఐ క్యాబ్ రెండింటికి గతంలో అధ్యక్షుడిగా పనిచేసిన మాజీ లెజెండ్ సౌరవ్ గంగులీ వచ్చాడు ఈ సందర్భంగా టికెట్ల ధరల గొడవ గురించి మాట్లాడుతూ ఇది పూర్తిగా క్యాబ్ కు సంబంధించిన అంశం వాళ్ళే చూసుకుంటారు అని స్పష్టం చేశాడు